ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆకాశవాణి దీక్షిత దుహిత సంగీత నాటకం రచన శ్రీ తల్లావజ్ర శివశంకర స్వామి నిర్వహణ మల్లిక్ ఇందులో చంద్రమౌళి శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు అప్పయ్య దీక్షితులు మల్లిక్ మంగళాంబ కుమారి శ్రీరంగం గోపాలరత్నం సరసవాణి శ్రీమతి ఏ కమలాచంద్రబాబు మరకతవల్లి శ్రీమతి ఎన్ శారదా కృష్ణాజీ ఇంకా సర్వశ్రీ ద్వారం భావనారాయణరావు ఓలేటి వెంకటేశ్వరులు బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి పి సూర్యారావు దత్తాడ పాండరంగరాజు మల్లాది సూరిబాబు శ్రీమతులు వి బాలా త్రిపురసుందరి ఇంద్రగంటి జానకి బాల భావరాజు సీతాదేవి పాల్గొంటున్నారు. దీక్షిత దుహిత సంగీత నాటకం. ఏకాగ్ర దృష్టితోడ గ్రాయుచున్నావు శ్రీ కంచివరదరాజనుతియో శ్రీకృష్ణు ధ్యాన పద్ధతియో కాక శిఖరిణి హంసకములు లేని నీ అడుగుదోయి అలికిడి రవంతలేక జలాశయమునందు విహరించుచుండు రాయంచ గమనమనుకరించెను మంగళ అందమందు హంస నడకల నేనరుదెంచినట్లు తిరిగి చూడని వానికి తెలియుటెట్లో ఉండవలే దివ్య దృష్టి లేకుండునేని మీకు కలదేమో తల వెంక నేత్రయుగళి ముక్తహరిణాక్షి నే చతుర్ముఖుడగాను సిద్ధుడనుగాను దృష్టి విశేషమునకు బాల నీ నిండు చక్కదనాల నడక కనులు మూసిన తెరచిన కానబడునే పసుపు పారాణి అందియల్ పాదములకు వైభవాపాదకములు వదనమునకు శోణకుంకుమతిలకము శోభకూర్చు దుర్విధిని మంగళ అన్ని తొలగే నీకు త
తండ్రి గారు రచించిన స్తవములన్నీ ఏక సంపుటిగా వ్రాసి ఇత్తునంటివి ఏమి లిఖించుచుంటివో ఇంతకుమును ఏది ఒకసారి నన్ను వీక్షింపనిమ్ము ఎందులకు నీకు మంగళ ఈది దృక్ష గ్రంథము శివార్క మణిదీపిక ప్రతిసుమి పఠన యోగ్యము కాదిది పట్టువదలి వేగముగా ఈ ప్రదేశం విడిచిపొమ్ము పఠన యోగ్యము కానిదే పగిది నీవు వ్రాయుచున్నావో ప్రశ్నింపవచ్చునొక్కో అంత కోపమేయినచో అడుగనింక విసుగానున్న పక్షాన వెడలిపోదు ఏటి మాటలు ముద్దియా ఎన్నడేని విసుకొన్నాన నీ మీద కసరినాన మంగళ నిన్ను నేడు నా మనసు శాంతి చెందదే నీ ముఖేందు నిక్షించుచున్నా చంద్ర నా ముఖ చంద్ర వీక్షణము వలన తేరుకోదేని నీమతి తిరిగిపోదు అయిననొక్కటి అడిగదా అట్టులేని శాంతి లేకెట్లు వ్రాయుట సంభవించే మంగళ మంగళ ఏమి మాట వినవా అబ్బా చదవకు మందలి అక్షరాలు ఆహా ఎంత రమణీయమూర్తులు ఈ అక్షరాలు కానబడుచున్నది నీకంత పోలే మధుర భావోజ్వలంబులవు మంజరులను అల్లెతివి చంద్ర నీయది అమృత వాక్కు నాకు తెలియగనీక ఎన్నాళ్ళ నుండి వ్రాయుచున్నావు కావ్యము వాణి కాడా ఇది అపూర్వము మంగళ ఈ ప్రభాత వేళ హృదయములో నుండి వెడలి వచ్చే కావ్య భాగము ప్రాస్తావికము తెలియదెడద వెలువడి వచ్చిన ఇది కవీశ కావ్యము రచించు బాధయే కలదు కాని అంతరాయము ఘటీల్లే నాది ఎంది అవసితంబైన కృతి నీ కరాబ్జమందు ఉంచి సమ్మతినర్థించియుండువాడ సాగునందురు రచన విశ్రాంతిలోన బాధలో నీకు కవనమే పగిది వెలసే నీకు విదితంబు కాదే వాల్మీకి శోకమొక్క ఉదయాన శ్లోకత్వముంది ఉంట అది పురాతన ఋషివార్త అయిన చంద్ర ఏమిటికి నీకు కలిగినదింత బాధ
చెప్పినంతని తీరునా చిన్నదాన ఈ మనోవ్యథ వర్ణించి ఏలనీదు కోమలంబైన హృదయంబుగూడ నేడు చింతతో నేను చీకాకు చేయవలయు. ఆప్తురాలను స్థిర చిత్తనేనయపుడు నాకు నీవెత తెలుపుట న్యాయమే కదా. పంచుకొని కొంత ఎత్రేచోతో నీ మనోవ్యధ తొలగింప నేర్తునేమో. వార్త పంపినారు వైళంబరం మని తండ్రి గారు, పోవ తలపు లేదు ఎట్లో పోదు నేని ఇచటికి రానీక బంధుజనము నన్ను పట్టి నిలుపు. అభిజనము చేరినట్లైన మావారు కన్నెనొక్కదాని గట్టి పెట్టి కదలనీరు నన్ను గ్రామాంతరమునకు కలతకిదియ ప్రబల కారణం. అంత నియతి భూని అవివాహితుండవై కాలమెట్లు గడపగలవు చంద్ర. విసువు పుట్టునెప్పుడు విద్యపై ఒకనాడు సౌఖ్యరహిత మగును జన్మమెల్ల. బంధుజనము నాకు పరిణయార్థము నిర్ణయించినట్టి కన్నే ఇంపు కాదు. సరసమైన మాట స్వయముగా వరించు ఆమె మీద ప్రీతి అన్న మాట. కావ్య భాగమందు కల్పిత కన్యయో వాస్తవికయో అడుగవచ్చు నొక్కో. యువతి వాస్తవముగనున్నదే మంగళ, కావ్య కన్య కన్న కడుమనోజ్ఞ. నామధేయమేమో? నాలుగు వర్ణాలు. ఉచ్చరింప విందునొక్కసారి. అమృతతుల్యమయ్యు. అది ఏమో జంకుచే మాట నోట రాదు. మంగళాంబ. చాలకాలము నుండి స్వాంతమునందు గుప్తముగా ఉంచుకొన్న భావం తెల్లమైనది కదా చల్లని వేళ. ఇప్పుడు నన్వీడి ఎచటికే గెదవు మంగళ మంగళ మాటాడవేమి. అందాల నడలని వరుదెల్చునప్పుడు పాదాలు ముద్దాడ ప్రభవించుకోర్కి ఎట్టెట్టులో నిరోధించుచునుందు. ఏది నన్నొకసారి క్షింపనిమ్ము తృప్తి తీరంగ నీ దివ్యదాననము. ఇందాకలేని ఈ హ్రీభరంబేల నీకు నూతనుడనా నే ప్రియురాల. మంగళ ఏటికి మానుకొన్నానో ఇన్నినాళ్ళు వివాహము ఇప్పుడు విన్నావు. ధర్మపత్నిగా నిన్ను తలపోసి ఎప్పుడు గగన సౌధాలెన్నో కట్టుకున్నాను.
బాధ చెందుచునుండా బహుదినములకు జీవితేశ్వరి నన్ను స్వీకరించితివా? పాపం, మనసులో బాధ చెందితిరి నా కోసమై ఇన్నినాళ్ళు ప్రాణేశ. అయ్యయ్యో నిష్కారణముగ ఆధిపాలైనా రుణాధ, ఈ తపస్విని అంతరంగం బెరుక పడకుంట. ప్రథమ వారమే దృష్టి మీపై పడిన ఎప్పుడే చెప్పశక్యము కాని భావం బెదో నాలో కలిగే ప్రాణేశ. అవల నూతన భీతి పుట్టిన దనదన గునను మీరు శ్రోత్రియ పుత్రులే విధి చూతురోయని బోధపడకుంట. చాలు జాలును నేను శ్రోత్రియ జడిమచే నీ సరస భావము శీఘ్రముగా గ్రహింపలేమికి సిగ్గుపడవలయున్. చెప్పవచ్చున పిన్నితో నన్ను స్వీకరించి వివాహమాడగ అభిలషించుచు మీరలున్నారన్న శుభవార్త. ఆమె కరుణాద్ర హృదయయగును గాని సమ్మతించునే విపరీత సంప్రదాయ సిద్ధమైన వివాహము చివరికెట్లు పరిణమించును కోరిక ప్రాణకాంత. నాకు మా తండ్రి గారు పునర్వివాహముప్పరను సందియము మీరలు జగింపుడు ఆర్ద్ర హృదయులు వారు మా అన్నలైన కూర్మితో నా సుఖమును కోరువారే. చెల్లిపై ప్రేమ మరకత వల్లికి ఇంకా అమ్మయ్యలను మాకెదురాడదెప్పుడు వలయచో ప్రాణముల్ కూడా వదలగలదు పిన్న తల్లి నాపై గల ప్రీతి చేత. అస్మదనురాగమాయమ కవిది తంపు కాదు కేవలమని ఎంతో కార్యకాని సంకటిల నీక సకలం సంతరిణుతూ స్వస్థముగనున్న మీరలు చాలు నాథ. అమృత వాక్కులు మంగళ అయిన గాని యజ్ఞములు ధర్మశాస్త్రములఖిలలోక పూజ్యతలు భూరి ద్రావిడ బుద్ధి మనకు అంతరాయము కల్పించునని భయము. ఆంధ్రులము మేము కూడా మీ ఎట్లే కాని స్మార్తులమయ్యు కొంత వైష్ణవము కలసే తొల్లి రంగరాజాచార్య దుహిత తోతరాంబ ప్రపితామహుని భార్య అగుట వలన. పట్టుదల లేదు మీ కుటుంబమునందు, మంచిదే నాకు మరణము మంగళంబు. మంగళమే మంగళమే, వేరు మాట వలదు, భారమంతయు నాయది ప్రాణనాథ. వెర్రి తల్లి ఎంత వెదకినానమ్మా ఇల్లెన్ని మూలల ఇప్పటాక నీ కోసమే ఇట్లు నేత్రము మూసి
వేదికపై సంధ్య వేళయందులకు పండుకున్నావు నా బంగారు తల్లి. ఏది ఏది తల్లి ఇటువైపు చూడు, బాధగా నున్నదా పలుకకున్నావు. అది బాధయో నూతనానందమే మొప్పిని, తెలియుటలేదు భేదము నాకు. కాలు తగులును ఏమో గ్రంథము చూడు, గమనించవైతివి గంటము నేలబడిపోవుచున్నది ప్రాలు మాలికయే. మరచిన అడవి చంద్రమౌళి చోట ఈ మంజరీ గుచ్చమెవరిని గూర్చి ఎంతసేపాయనో ఇచ్చోటు విడిచి చంద్రమౌళీశ్వర శర్మ చెప్పుదువా. నీరాకొక రెండు నిముసాలు ముందు ఈ పద్యపాదములే కాంతమందు వినిపించెనా నీకు వేదిక మీద. కృత కావ్యంబన్న కుతుకము వలన బలవంతమున నేనే పఠించినాను. ఈ మంజరీ గుచ్చమెవరిని గోర్చి కూర్చినాడో నీకు గోచరించినదా. ఆది నించుక సంశయాస్పదమైన క్రమముగా గ్రహించినాను. అవల నీవేమంటి వాతని తోడ, నిద్దంపు చెక్కిళ్ళు నీ రహస్యము చెప్పకయే నాకు చెప్పివేసినవి. ముగ్ధనాథుడు నిన్ను ముద్దాడినాడు, ఏమందువు? అప్పుడు నాకెరుకయే లేదు. చీవాట్లు పెట్టవా చేసిన పనికి? చిట్టి తల్లి, ఏలా చీవాట్లు నీకు? అతడు నీతో నేమి అన్నాడో చెప్పుమా. అనురక్తిలోనే అణచుకున్నాడు, బహుకాలమెంతయో భయమందినాడు. వివరింపక మనస్సు వెత చెందినాడు, నా చిత్తమెరుగక నవసి ఉన్నాడు. సరి సరి, నీ తోడ సల్లాపవేళ చివరకేమన్నాడో చెప్పమే పిల్ల. పెద్దవారల మాట పెడ చెవిని పెట్టి నా కోసమే మానినాడట పెళ్ళి. గురుపుత్రికాభేతి కొంతకాలం సంప్రదాయము కామి దంకు కొన్నాళ్ళు. వేధింప వేధింప వివసుడైపోయి తన మనోరథమెట్లో ధైర్యం పూని ఈవేళనే నాకు ఎరిగించినాడు. పెద్దల సమ్మతి పెండ్లాడి నన్ను ధర్మపత్నిక చేయ తలచుకున్నాడు. పాపమెంతో ఆదిపాలైనాడు. వింత సంఘటనము విధి విధానము ఉభయుల అనురాగముకింత తెలియు. మాంగళ్య సూత్రము మరల ధరించి సుఖించు భాగ్యము సుకృతవశాన. వ్రాసెనా నుదుటిపై వనజభవుండు ఆనందదాయి నీ అభ్యుదయము. తప్పు చేసి తినంచు తలపవు నీవు, కరుణార్ద్ర హృదయవు కావున పిన్ని. వశము కాదే ఎట్టి వారికి కూడా మనసు,
నీవెంతో అమాయకవైతివి, ఇందున నీ దోషమేమున్నదమ్మా. ఆచారబద్ధులైనట్టే పెద్దలకు విపరీతముగదోచు విధి విలాసంబు, జతనము చేతు నా శక్తి కొలంది. అనబోకు మీ మాట అమ్మతోనైనా, భాగ్యవశమున పరమదయాళుడు అధికత సకల ధర్మార్థ గురుళ్ళు. నీ తండ్రి అనుకూల నిర్ణయమునకు వచ్చు తీరున ఇంక వర్తింపవలయు. అవగతం బే నాకు ఆది నుండియును, పిన్నికి నా మీద ప్రీతి నిండనుచు. ఎంతసేపటి నుండి నీకై ఎదురు తెన్నులు చూచుచుంటిని, తోటలో ఈ మూల చివరకు దొరికినావమ్మా. అసుర సంధ్యా వేళ పిన్ని ఆలస్యూచెదరేలయిచడనే ఇంకనైనను లేచిరారే ఇంటి లోపలికి. ఎప్పుడు కలకలలాడు వదనం విప్పుడు వన్నే దొరంగనేల, చెల్లెలికి వేళ స్వాస్థ్యం చెడినదాయేమీ. చెల్లెలి విషయమై చెప్పగా తగిన సందర్భమున్నది, శాంత చిత్తమున వృత్తాంతమంతయు విని నీవు కూడా దుర్ఘట కార్యాన తోడ్పడవలయు. దుర్ఘటంబని సంశయించకు తోడు పాటుకు సిద్ధురాలను, చెల్లెలికి ఏదైనా గాని చేసి తీరవలెన్. యస్యాహు రాగమవిద పరిపూర్ణ శక్తే హంసే కియత్యపి నివిష్టమమం ప్రపంచం. తస్మై తమాల రుచి భాసుర కంధరాయ నారాయణీ ప్రియ సఖాయ నమ శివాయ. మంగళాంబ పాట మధురమైనది సుమా, సల్లనైన గోంతు సహజముగనే, చిన్నతనము నుండి చెప్పించియునచో యొజ్జ యొద్ధ గానము పియుడు. కంఠమెంత యొదుగు కలది అయినను వాక్కు లలితమైనను ఏమి లాభముదవే మంగళోక్తి నేడు మరి ఎందు లేకున్న స్థిరము దాని నామధేయమందే. కూడియున్న వారు కుజ శని రాహులష్టమమునందు అందువలన తప్పిపోవదాయ దానికి వైధవ్య బాధ విధికృతాన బాల్యమందే. అంత బాల్యములో శుభమభిలషించి పెద్దలకు వారి చేసిన పెండ్లి వలన విగత భద్రుక బాల జీవిత ప్రధాన మొండి రాని విధమున నుండవలసే.
మౌఖ సంగ్రహ బుద్ధి వివేకులైన ధర్మవేత్తలు చూపిన దారి వెంట సనిడివారలకు కింత శ్రమమయైన తుదకు నిశ్రేయస ప్రాప్తి ధ్రువము సూము. ఎంత ఘోరమైనదే లోక సంగ్రహమనడి మాట దీనిని అనుసరించే ప్రాజ్ఞులైన వారే పడుతురు కష్టాలు అంతరంగ బాధ నడుచుకొనుచు. ధర్మ మార్గమునందు పాదములు సుఖము పొందు అభిలాష కెట్టి పుప్పొడులు లేవు. కానబడును వికీర్ణమై కంటకములు ఘాటముగా నొప్పుల తెలుసు కరకురాలు. పట్టులేయైన సుఖము లేదన్నమాట ధర్మ మార్గములు మహాదారుణము శాస్త్రచోదిత కర్మఠ జనుల విధము దయనెరుంగని ధర్మ శాస్త్రములేలా. కాదు కాదు సుమా మహాకారుణికులు ధర్మ నిర్ణాయకులు వారి తలపు వేరు ఇహము కన్నను పరమునకే విశేష ఫలము లోకహితముగా తలచినారు. ముందు భక్తి అవల ముక్తి సక్రమమగు తరచి చూచినారు ధర్మశాస్త్ర విధుల నెల్ల మీరు విధవా వివాహం ఏ శాస్త్రమందుగాని సమ్మతం. ప్రౌఢవాదములో శాస్త్ర బలము గాని జనమునందు వృద్ధాచారమునకి బలము. బాగు బాగు, నేడు ప్రామాణికుల నోటి వెంట ఇట్టి వాక్కు వింత గొలుపు. మన ఎనుంగు తల్లి మంగళ జన్మంబు బండరాయి ఓలే నుండవలని. చాలు చాలు నింక సరస, సంగ్రహముగా ఏమి చేయమందు ఇప్పుడు నన్ను? మంగళాంబ మెడను మాంగళ్య సూత్రము కాంచు శుభము మరల కలుగవలయ్యు. నీవు బాగుగా యోచించినావులేదో తల్లిదండ్రుల కెటులు తదితరులకు అనదల పునర్వివాకమేయనెడివాకు శ్రవశూలాయమానము సరసవాణి. కాదనను కాని మీ వంటి కారుణికులు శాస్త్రవేత్తలు బ్రాహ్మణ సంగమందు తొలుత పరివర్తనము చూపగలుగునెడల ఈ విధానమే యుక్తమౌ ఎల్లరకును. ఆలకింతురొక్కు ఆచార బద్ధులౌ విప్రులెల్ల ఇట్టి వింత మాట ఆచరింపకుండ అన్యులకే రీతి సాహసించి బోధసలుపువాడ. ఒక్కవేళ పెండ్లి యోచింతమనను అన్ని విధములందు అర్హుడైన వరుడెవండు దొరకు వ్యర్థాభిలాషము సంత్యజోపమేలు సరసవాణి. ఎంగల్ వలంబోలు చిన్ని పాదాల నునుగునే చెలిమెట్టు నట్టి మార్గంబు ఉలకితంబై వన్య పూవులు పూయ రత్నకం బళమట్లు రంజిల్లు చుండు నా ప్రేయసి పదన్యాస సౌభాగ్యముందిన ఈ సుందరోపవనంబు శ్రీ ప్రయాగ మహా
తత్వ సిద్ధి చే సర్వదేవతలకు కూడా తీర్థరాజం వే అనిమిష దుర్లభంబైన ఆ దివ్యమంగళ విగ్రహ మంజుహస్తంబు గ్రహించు భాగ్యంబు కలుగుటేలాగో పెనగును సంభ్రమ భీ విస్మయాలు అతి మనోహరమైనదే ఆంధ్ర భాష అన్ని రీతుల పద్యములల్లవచ్చు మంగళకు ఎవరి చిరి మధుర గీతి చెప్పుచున్నద కవనము చిన్ని తల్లే చెప్పినాడట భవచిష్య రత్నంబు చంద్రమౌళీశ్వర స్వామి నాడే చెప్పుచున్నవాడే శిష్యుండు కవనము సాధువర్తనుండు చంద్రమౌళి అచిరకాలముననే అడయప్పళము వీడి అతడు చేరవలయు అభిజనంబు కావచ్చు ఆతండు కదలడి చోటు పెళ్ళి ఆడడు వారి పిల్లనే నాడు మమకారమతనికి మంగళ మీద అనురాగమున పాణి అర్థించినాడు చంద్రమౌళీశ్వర స్వామిలో లోటు చూపజాలము పరిశుద్ధవర్తనుడు మంగళాంబగళాన మాంగళ్య సూత్రము ఆననమున కుంకుమారుణ రేఖ పాదయుగ్మమున పసుపు పారాణి చూచి ఎల్లరమును సుఖియుంచుటెప్పుడు నీకు చెల్లి పెండ్లి నిస్సంశయముగా సమ్మతంబి చాలా సంతసము కాని అల్లుడిప్పుడు గ్రామాంతరమునకు ఎగినాడు అతడేమి అనును అభిమతమ్మును వేరే అడుగగావలనే మీ ఆనతిని వారు మీరిరే నాడు మంగళ స్వేచ్ఛగా మా ఇంటిలోన నిజ భర్తతో కూడా నివసిపవచ్చు చెప్పినారా మీరు చెల్లెలి వార్త అమ్మతో ముందుగా ఆమె ఏమనునో తెలియదామెకు మేము తెలుపుదు మింక అంగీకరించులే అక్క శీఘ్రముగా గ్రహించిన నీలకంఠుడి వార్త మరి ఏమి పలికి ఉమామహేశ్వరుడు సమ్మతించిన వాడి చంద్రావతంసుడు ఈ మువ్వురేమందురు ఇటు నాకు తెలియ చాలు చాలును మహాసంశయాపన్నులగుదురేటికి మీరలను పదమునను మీ ఆజ్ఞయపుడేని మీరియున్నాడే తనయులందొకడేని ధైర్యం మోపోని జాయ ఎన్నను మహాసాధ్వి పుత్రులును వినయోజ్వలు కాన వీరి సమ్మతిని పడయవచ్చును కాని బ్రాహ్మణం వేమి చేయును ముందుగా చెప్పలేము అంగీకరించులే అఖిల లోకము స్థిరముగా అప్పయ దీక్షతులున్న సర్వము వేగసు సంపన్న మగును విశ్వేశ్వరుని కృపా వీక్షణమునను అక్రమ మార్గమే ప్రబలమయ్యనే బ్రాహ్మణ కులమున శివ 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 చెప్పెడి దేవిది హరిపురుషునకే గరిమమ్మకట హర 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 అక్రమ మార్గమే ప్రబలమయ్యనే బ్రాహ్మణ కులమున శివ 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 చెప్పెడి దేవిది హరిపురుషునకే గరిమమ్మ
రూపము విప్రవితలు విభాగ కార్యమే హర 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 అప్పయ్యే బిడ్డకు క్రమ్మల పెళ్లి చేయునే శంభో శంకర శాంతం పాపం విప్రవితలు విభాగ కార్యమే హర 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 అప్పదీక్షితులే బిడ్డకు క్రమ్మల పెళ్లి చేయునే యజ్ఞకర్తయే అక్రమ పదమున తనుడమనకి శరణం వేది శాస్త్రం వేటికి సదాచారమే వృధాచారము వృధాచారము యజ్ఞకర్తయే అక్రమ పదమున తనుడమనకి శరణం వేది శాస్త్రం వేటికి సదాచారమే వృధాచారము వృధాచారము ఇంకే ఉన్నది ఇంకే ఉన్నది ప్రళయము ప్రళయము బ్రాహ్మణ కులమున హర 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 అపర శంకరుడనియడి వానికే అపర బుద్ధియా ఇంకే ఉన్నది ఇంకే ఉన్నది ప్రళయము ప్రళయము బ్రాహ్మణ కులమున హర 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 అపర శంకరుడనియడి వానికే అపర బుద్ధియా సామాన్యుని వలే సంభ్రమనందకు అఖిల లోకనుద అభయ దీక్షిత ఏమి చేయుదు శివా ఏమి చేయుదు నిల్క నా మూలమున ఏల నష్టం రావలయు విమల వర్తనమైన విప్రసంఘమునకు తల్లి మరకతవల్లి దగ్గరకు రావమ్మా. ధ్యానపూర్వకముగా తలపోసినానమ్మ ఆచార సంపన్నులైన భూమీసురులకు ఇట్టి పరిణయమన్న హేయముగానుందు ప్రతి ఘటింపజాల బ్రాహ్మణ ప్రవరులను విప్రులనద వివాహ విధి సమ్మతింపరే ఉజ్జగించి సమాజముండగలమా తల్లి నే వివాహము చేయనేరనని పిన్నితో చెప్పి శాంతముగా చింతింపవలదను. ఇది ఏమి ఇంతలో మీ మనసు మారినది మంగళకు మంగళం మేలేదా శాంతమ్మగానొక్కసారి ఆలోచించి నేడే తొందర లేదు నిర్ణయము సేయంగా తెలుపవచ్చును మీరు తెల్లవారిన వెనుక. అఖిల లోకనుత అభయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అభయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అభయ దీక్షిత అఖిల నిగమ ధర్మాగమ పారగ అర్థరకర్త అభయ దీక్షిత అఖిల నిగమ ధర్మాగమ పారగ అర్థరకర్త అభయ దీక్షిత శాస్త్ర విదాంబర సజ్జన కోటికి సర్వకాలముల శాస్త్రమే లక్ష్యము శాస్త్ర విదాంబర సజ్జన కోటికి సర్వకాలముల శాస్త్రమే లక్ష్యము అఖిల లోకనుత అభయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అభయ దీక్షిత వీర్యవంతులకు వృద్ధాచారము అంగీకారం బగునా నిరతము
వీర్యవంతులకు వృథాచారము అంగీకారం బగునా నిరతము విరిగిన రక్తము వృథాచారము వేమరు మారును వివిధ విధంబుల విరిగిన రక్తము వృథాచారము వేమరు మారును వివిధ విధంబుల అఖిల లోకముత అప్పయదీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకముత అప్పయదీక్షిత చరిత్రులు పూజ్యులు మీరే పూను కొనవలయు పుణ్యక్రియకై పూత చరిత్రులు పూజ్యులు మీరే పూను కొనవలయు పుణ్యక్రియకై వాదమునందును వర్తన మందును అప్పయ దీక్షితుల ద్వితీయులే వాదనమందును వర్తన మందును అప్పయ దీక్షితుల ద్వితీయులే అఖిల లోకనుత అప్పయ దీక్షిత ఆచార్యాణామాచార్యోత్తమ అఖిల లోకనుత అప్పయ దీక్షిత మేమెల్లరమును మీ బంటులమే అగ్నిని తుముకుదు మానతి అగుచో మేమెల్లరమును మీ బంటులమే అగ్నిని తుముకుదు మానతి అగుచో కార్యాచరణకు గడగుడు మేఘమే అపరమహేశ్వర అప్పయ దీక్షిత కార్యాచరణకు గడగుడు మేఘమే అపరమహేశ్వర అప్పయ దీక్షిత ఏమి చేయుదు శివా ఇప్పుడు ద్వైవిధ్యము పట్టిలాగును గదే బలవంతముగనను అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుది అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుది అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత బ్రాహ్మణ వనితల భాగ్యవశమున బహుకాలమునకు ప్రభవముంది తిరి బ్రాహ్మణ వనితల భాగ్యవశమున బహుకాలమునకు ప్రభవముంది తిరి అబ్ద సహస్రములరిగిన మీదట అరుముదంచని అమర నిమేషము అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుది అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత కారుణ్యాంబుది కళ్యాణము మీ తనయకు చేయుడు ధర్మ మార్గమున కారుణ్యాంబుది కళ్యాణము మీ తనయకు చేయుడు ధర్మ మార్గమున ఈ నిమిషములో లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుది అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనదలకికపై ఆకల్పాంతము పసుపు కుంకుమల భాగ్యము కల్గును అనదలకికపై ఆకల్పాంతము పసుపు కుంకుమల భాగ్యము కలుగును ఎండిన వృక్షములిక మీ కరు
కలదు నిజముగా కరుణావాణిది చిన్నయ నదలకు జీవన్ మరణము తొలగింపుడు మీ దునితృ ప్రేరణ అఖిల లోకనుత అప్పయ దీక్షిత అనుకంపాంబుది అప్పయ దీక్షిత అఖిల లోకనుత అప్పయ దీక్షిత. ఏమి చేయదు శివ, ఏది మార్గము నాకు? తల్లి మరకతవల్లి దగ్గరకు రావమ్మా. చెల్లెలి ఎడ ఏమి చేయుచున్నది తల్లి? పిన్నమ్మ కూర్చుండబెట్టుకుని మంగళను ఒడిలోన ముద్దాడుచున్నది అనురాగాన. మంచిదమ్మా, పోయి మంగళకు పరిణయము చేయున అవకాశము సిద్ధించునని చెప్పు. నిజముగా నిజముగా, నిర్ణయంబే తండ్రి, సాక్షాత్తుగా ఘృణాసాగరంబే మీరు. అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంచినవే ఆర్యధర్మ విద అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంచినవే నీవే విధి నిర్ణయించు నెడ పాతివ్రతము భంగము కాక బ్రాహ్మణ సంఘపు బంగారు నష్టం ప్రభుని నవ విధానమున దయ దయ దయని దౌర్బల్యమున ఆక్రోశించదరతి సామాన్యులు ధర్మము చురికా ధారను బోలును ధర్మ వీరులకు దయతో పనియా ఆర్యధర్మ విద అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాంచించదవే అప్పయ దీక్షిత ధర్మము ముఖ్యము తనూజ ముఖ్యము ఆత్మకర్మ ఫలమనుభవిము పవలే తప్పింపగమన తరమానిజముగా ఆర్యధర్మ విద అప్పయ దీక్షిత వర్ణ సంకరము వాచించదవే బహుకాలముగా ప్రవర్తిల్లు మన నీకే దురాడడి నేరుపు కాలము అయినను మా మురలాలకింపదగు భువనములో నీ పుత్రి పునర్భవు అరటి కళంకం బలమకుండవలే కాయిక సౌఖ్యము ఘనమో నిర్వృతి కారణ ధర్మము ఘనమో తలపము తగినది మీ నిర్ణయము మీ నిర్ణయమున మిగుల హర్షము మీ నిర్ణయమున మిగిలిన వారు మిగుల హర్షింతురు మేదిని స్థలిని. నీకు హర్షము కలిగడి నిర్ణయముగా దళంపకు ముందుగా కారణము అడిగి నన్ను బాధ పెట్టక ఆలకించు చిన్నదాని వివాహము చేయజాలా. ఇది ఏమి హరహర ఇంతలో మార్పే శివ శివ ఇంకేమి చేయగలుగుదుము మరకత చెప్పిన మంగళ వార్త సత్యమౌనో భ్రమా సంజాతమును. కంఠగతమయ్య ప్రాణమీ ఘర్షణమున కాలకంఠేశ్వర స్వామి కాలయంబు అచిరకాలాన నిరూపణగునుగాక మరల మణి దర్పణము నా మానసము సరస శాంతి చియుకింత చంద్రమౌళి
సత్వరముగబంపు నా సవిధమునకు. క్షంతవ్యో మే పరాథ శివ 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 భో శ్రీమహాదేవ శంభో. చంద్రమౌళి, నీవు సత్కుటుంబమున జననముందినావు. జనకునాజ్ఞన అన్యథాకరింపక ఆచార సంపన్నమైన విధిని పెండ్లియాడుమోయి. వలదు నాకు వివాహము, వాంఛయొకటే. ప్రత్యహము చేయుచుండ మీ పాదసేవ ఆగమాఖిల దర్శనాభ్యాసమందే గడచిపోవునుగాక నా కాలమెల్ల. అట్టి వాంఛ విడిచి అడయప్పళము వీడి శీఘ్ర గమనమునను సేతువునకు పోయి చేయవలయు పుణ్యోదక స్నానమంతరంగ శుద్ధియకుట కొరకు. చిత్తము మహాప్రసాదము చేసి అతట స్నానము అరుదెంతు నా సన్నిధానమునకు. పూర్వబంధములను పూర్వవాసనలను కోసి కడిగి వేసుకునట శుభము. సకల తాపహారి స్మరహరు కరుణచే శర్మముగుత నీకు చంద్రమౌళి. క్షంతవ్యో మే పరాథ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. నాకు గురువులు విధించినారు కృపను సేతువునకేగి స్నానము చేయుమనుచు పోవువాడ అహర్ముఖ పుణ్యవేళ సెలవసంగుదువే శాంత చిత్తవగుచు. సేతు తీర్థాన స్నానము చేసి మరల ఎగుదెల్తురు మా ఇంటికెప్పుడు మీరు. తెలియదు మంగళ తిరుగనిచ్చటికి వత్సరములకైన ఒత్తును రాను సేతువు కడనుండి సీతాచలము చేరగావలే తీర్థసేవలలోన తిరుగరమ్మని గురుదేవులు నాకు ఆనతిచ్చిన వారలనుకుంటివేమో. ఇంక నాకేమున్నది లోకమందు బ్రతికియున్నను నేను ఫలమేమి కలదు. తొలగిపోవగా నాదు దుఃఖ భారం కాలకంఠ నన్ను కబళింపవేమే కాలకంఠ నన్ను కబళింపవేమే. శోకోపహతవౌట శుభము కాదమ్మా తెరుకో మంగళ ధీమంతురాల. ఇంకా మీ దర్శనం బే దుర్లభంబు ఏమి ఆలంబనం బీ జన్మమునకు. కమనీయమైన మీ కంఠదేశమున చారువక్షస్థలే సంగతమగుచు వ్రేలాడుచుండు పవిత్ర రుద్రాక్ష మాలికా మహిమచే మంగళ దుఃఖమణగుచుండునుగాక. అర్చాపదార్థమగుగాక మాలిక ఆమరణం. మంగళ మంగళ మరచిపోవమ్మా గతమంతయును. దుఃఖకారణం బగును రుద్రాక్ష మాలిక, రోదింపబోకు. అర్చింపగానిది అర్హము కాదు. యావన్నయాతి మరణం యావన్నాక్రమతే జరా
इच्छा मात्रेण सकलैरर्चनीयो हि शंकरः बहुल दुःखत्वांत बंधुरंबैन जीवितांबुल दीप सिखये दिंका जियात्कृतानंग पतंगदाह खट्वांगिनो नेत्रशिखि प्रदीपः यस्यांतिके शुभ्रदशा निवेशः श्रियं किरीटेन्दुकराश्रयन्ते चूडोत्तंसित चारु चंद्रकलिका चंचच्छिका भास्वरो लीलादग्ध विलोल कामशलभ श्रेयो दशाग्रे स्फुरन् अंतस्फूर्जदपार मोहतिमिर प्राग्भारमुच्चाटयन् चेतसद्मनि योगिनां विजयते ज्ञान प्रदीपो हरः దీక్షిత దుహిత సంగీత నాటకం విన్నారు. రచన శ్రీ తల్లావజ్ర శివశంకర స్వామి. నిర్వహణ మల్లి. ఇందులో చంద్రమౌళి, శ్రీ ఎన్సివి జగన్నాథాచార్యులు, అప్పయ్య దీక్షితులు, మల్లిక్, మంగళాంబ, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, సరసవాణి శ్రీమతి ఏ కమలాచంద్రబాబు, మరకతవల్లి శ్రీమతి ఎన్ శారదా కృష్ణాజీ, ఇంకా సర్వశ్రీ ద్వారం భావనారాయణరావు, ఓలేటి వెంకటేశ్వరులు, బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి, పి సూర్యారావు, దత్తాడ పాండరంగరాజు, మల్లాది సూరిబాబు, శ్రీమతులు వి బాలా త్రిపుర సుందరి, ఇంద్రగంటి జానకీ బాల, భావరాజు సీతారేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.